పర్సనలీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ హైప్. ఐ థింక్ హైప్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ ఫిల్మ్స్. అయ్యా, ఈ దేవరాజ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ 2 డేస్ అవుతుంది. అసలు ఏమనిపించింది ట్రైలర్ దాని గురించి మాట్లాడదాం, బట్ ఫస్ట్ ఈ క్లిప్ చూడండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ హైప్. ఐ థింక్ హైప్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ ఫిల్మ్స్. ఈమె తలపతి విజయ్ సినిమా గోట్ ఉంది కదా భయ్యా, దానికి ప్రొడ్యూసర్. సో దీనికి వీడియోకి సంబంధం ఏంటో లాస్ట్లో చెప్తాను, చూడండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మనతో పాటు చంద్రశేఖర్ ఉన్నాడు, ఈయన ఎందుకు కూర్చోబెట్టామంటే ఎన్టీఆర్ ఫ్యాన్ కూడా. సో ఫస్ట్ మనం విన్నాం అంటే అది ట్రైలర్ పర్పస్ ఏంటి అసలు? ఓకే, ట్రైలర్ పర్పస్ ఏంటంటే సినిమా థియేటర్కి ఆడియన్స్ని తీసుకురావడం. ఆ పర్పస్ సర్వ్ అయిందా ఈ ట్రైలర్ది? డెఫినెట్లీ సర్వ్ అయింది. 3 అవర్స్ అంటున్నారు, సో 3 అవర్స్ అంటే మరి అంత లెందీగా హోల్డ్ చేస్తారా లేదా అని ఒక డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. అవన్నీ కాదు, 3 అవర్స్ 4 అవర్స్ అది కాదు. ట్రైలర్ చూస్తే నీకు సినిమాకి ఎల్లబుద్ది అవుతుందా లేదా? ఎల్లబుద్ది అవుతుంది. ఏంటి హైలైట్స్ ఏంటి ట్రైలర్లో? దాంట్లో ఒక డైలాగ్ అంటాడు కదా, దేవరాన్ని చంపడానికి ఆయుధం సరిపోదు. నేను 2-3 లాంగ్వేజెస్లో కూడా చూసిన ట్రైలర్, లిప్ సింక్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అంటే బేసిక్గా మలయాళం చూసినా సెట్ అయింది, తమిళ్లో చూసినా సెట్ అయింది, హిందీలో చూసినా సెట్ అయింది. అట్లా కొంచెం ఆచార్యతో సిమిలర్గా ఉంది స్టోరీ లైన్, లేకపోతే ఆ మేకింగ్. అక్కడ సోను సూద్ అయితే ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ని పెట్టారు, అది అక్కడ సోను సూద్ ఫ్రెండ్గా స్టార్ట్ అవుతాడు. సో దీంట్లో కూడా ఫ్రెండ్గానే స్టార్ట్ అయ్యి తర్వాత వెన్నుపోటు పడుస్తాడు. స్టోరీ ఏంది అనేది ఎగ్జాక్ట్గా ఎవరు తెలియదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫాదర్ సన్ అనుకో, ఆంధ్ర వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు. బ్రదర్స్ అయితే లవ్ కుషతో కంపేర్ చేస్తున్నారు. నా ఫీలింగ్ చెప్పాలంటే ట్రైలర్ చూసినప్పుడు అంత గ్రేట్ ఏం లేదు. ఇప్పుడు ట్రైలర్ నీకు ఫస్ట్ చూసినప్పుడు సంథింగ్ లైక్ కేజీఎఫ్ ఆర్ KGF 2 చూసినప్పుడు పా ఏముందా ట్రైలర్, వెళ్ళిపోదాం సినిమా థియేటర్కి అనే ఫీలింగ్ కలిగింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టీజర్లో లేకపోతే గ్లిమ్స్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ని తీసుకొచ్చి కొంచెం స్లో వర్షన్లో పెట్టి, కొరటాల శివాది ఒక డైలాగ్ ఉంది ఓపెనింగ్ అప్పుడు, రూత్లెస్గా ఉండే మనుషులకి సంబంధించి భయం తెలీదు ఏది తెలీదు బట్ ఒకడు కంట్రోల్ చేయడానికి వస్తాడు. ఆ భయంని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు, వారు అది ట్రాన్స్లేట్ అవ్వలేదు అనిపించింది నాకు. మనం ఆ వీడియో పెడదాం ఇక్కడ. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటారు. భయం అంటే ఏంటో తెలియని మృగాలు, దేవుడు అంటే భయం లేదు, చావంటే భయం లేదు. భయాన్ని ఒక 3 అవర్ సినిమాలో 1 మినిట్లో ట్రాన్స్లేట్ ఎట్లయితే? కొన్ని టీజర్స్ అవన్నీ చూసినప్పుడు నీకు 15 సెకండ్స్లోనే నీకు ఆ భయం తెలిసిపోతుంది. ఇప్పుడు హారర్ ఫిల్మ్ ఉంటుంది, 2 అవర్స్ మూవీ కామెడీ మూవీ ఉంటుంది, దాన్ని 1 మినిట్లో నువ్వు జాతిరత్నాలు లాంటి సినిమా లేకపోతే వేరే సినిమాలు చూపించగలిగే 1 మినిట్లో. స్టోరీ గురించి అనట్లేదు, భయం అయితే నాకు క్రియేట్ అవ్వట్లేదు అన్న. 2 ఆర్టిఫిషియల్ ఉంది, ఆర్టికల్ 15 అన్న సినిమా ఉంది. అవును, దాంట్లో ఓపెనింగ్ సీన్ ఉంటుంది, ఓన్లీ ఆ ఓపెనింగ్ సీన్ చూసి నేను బంద్ చేస్తా సినిమా. ఆర్టికల్ 15 సినిమా ఓపెనింగ్ సీన్లో ఏముంటుంది అంటే ఒక బస్సులో ఒక అమ్మాయిది ఏదో రేప్ జరుగుతుంది. సో ఆ రేప్ని ఎంత భయంకరంగా చూపిస్తారంటే అది భయం చూపించడం. అంటే నువ్వు భయం గురించి మాట్లాడుతున్నప్పుడు స్పెసిఫికలీ దీంట్లో ఆ భయం చూపించలేకపోయాడు. నేను ఆ ఎక్స్పెక్టేషన్తో ఉంటాను కదా. హీరోయిన్ కూడా డిసప్పాయింటింగ్ అనిపించింది. హీరోయిన్ రెగ్యులర్ ఏదో నామకే వస్తే పెట్టినట్టు, ఆమె పెద్ద సబ్స్టెన్స్ లేదు. ఆ జాన్వీ కపూర్ 2-3 షాట్లు ఏదో వేశారు. పెద్ద హీరో మూవీస్లో చాలా రేర్ గా హీరోయిన్స్ షైన్ అవుతారు. శ్రీమంతుడి సినిమాలో శృతి హాసన్ కి సబ్స్టెన్స్ ఉంటది. ఏమో నాకైతే ట్రైలర్లో చూస్తున్నప్పుడు ఎన్టీఆర్ ని సరిగ్గా చూపించలేదు, ఎందుకంటే అందరు యాక్టర్స్ కి అన్ని యాంగిల్స్ కరెక్ట్ గా ఉండవు. సో నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది ఎన్టీఆర్ కొన్ని షార్ట్స్ లో అయితే చాలా. ఇప్పుడు కొన్ని యాంగిల్స్ కొంతమందికి సెట్ అవ్వు, ఫర్ ఎగ్జాంపుల్ యష్ కానీ లేకపోతే ప్రభాస్ కి కానీ కొన్ని యాంగిల్స్ సెట్ అవ్వకపోవచ్చు. అది డైరెక్టర్కి తెలియాలి, అరే ఏ యాంగిల్ పెట్టాలి ఏ యాంగిల్ పెట్టకూడదు అని. మేబీ అది డిఓపీ ఇష్యూవా లేకపోతే మానిటర్లో చూసుకొని ఉంటారు కదా వీళ్ళు. చూస్తున్నప్పుడు అరే ఇదేదో ఆడిగా ఉంది, లెట్స్ నాట్ షో జూనియర్ ఎన్టీఆర్ ఇన్ దిస్ యాంగిల్ అని చెప్పి అలా కన్క్లూజన్కి వచ్చింటే బాగుండేది. అక్కడ డిసప్పాయింట్ అయ్యాను. కొన్ని షార్ట్స్ అయితే 2 ఓల్డ్ ఫ్యాషన్డ్ ఉన్నాయి, ఎస్పెషలీ ఆ బాంబ్ బ్లాస్ట్, ఇలా బ్లాస్ట్ జరిగినప్పుడు ముందు తిరిగి ఎన్టీఆర్ వస్తూ ఉంటాడు కదా అలాంటి. బట్ యా అల్టిమేట్లీ నాకైతే ఒక హై క్రియేట్ అవ్వలేదు. హోప్ఫుల్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు ఏంటంటే ట్రైలర్లోంచి అప్పుడు దట్ లాస్ట్ 40 మినిట్స్ అతిపోతుంది అని చెప్పి. is going to rock you all, so I can't wait. Prakash Raj narration mari boring ante like actually ade dantlo impact ledhu chuda. Ippudu Triple R cinema ki Ram Charan di oka video vachindi, Ram Charan ni character ni introduce appudu junior NTR the voice extraordinary anipistadi. Junior NTR di second video vastadi water ani, adi konja anta great ga ledhu kani first video edaithe vachindo epic anipichindi. So dintlo voice over kuda pedda minus fit kaledu anipichindi okati. ప్రకాష్ రాజు శ్రీకాంత్ గడ్డం కూడా నాకు అది చాలా ఫేక్ గా ఉంది. రాజమౌళి కర్స్ అని ఒకటి ఉంది ఏంటంటే రాజమౌళితో ఎవరైతే సినిమా చేస్తారో వాళ్ళ నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏవైతే ఉంటాయో అవి ఫ్లాప్ అవుతాయని చెప్పి ఒక కర్స్ ఉంది. ఇస్ ఇట్ ట్రూ భవానీ?
ఈ సినిమాకి ఏమైనా అది ఎఫెక్ట్ అవ్వబోతుందా? ఇప్పుడు ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్ పెరిగింది కాబట్టి అసలు ట్రైలర్ రాకముందే నీకు యుఎస్లో అన్ని సేల్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎప్పుడు ఉంటాయి అంటే బేసిక్గా ఎన్టీఆర్ సినిమాలు అంటే చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి చూడు, అవి కూడా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకనే ఫ్లాప్ అయినాయి. ఎందుకంటే ఆయన చాలా ఎంగేజ్లో బిగ్గెస్ట్ హిట్ తీసుకున్నాడు, లైక్ సింహాద్రి సినిమా తర్వాత చాలా ఫ్లాప్స్ వచ్చినాయి. బేసిక్ థింగ్ ఏంటంటే ఇప్పటికి అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది ఎన్టీఆర్లో కూడా. సో రొటీన్గా అనిపించింది ట్రైలర్ కట్. పుట్టాలి శివ ఆబ్వియస్లీ ఇప్పుడు మనం శ్రీమంతుడు భరత నేను కానీ ఇవన్నీ చూస్తే ఒక కొత్త పాయింట్తో చెప్తాడు ఏదో కరప్షన్ గురించో. ట్రైలర్స్ అంత గ్రేట్ అనిపించినాయి అనేక అంటే గుర్తులేదు నాకు ఆ ట్రైలర్స్. నీకు గుర్తులేదు అంటే నీకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి కావాలి, కాకపోతే నీకు సినిమా నచ్చింది. శ్రీమంతుడు నాకు నచ్చింది బాగా. సో ఏమంటున్నావు అల్టిమేట్లీ సినిమా బాగుంటుందేమో ఉంటుందేమో అంటే గ్రేట్గా లేదు అంటే లైక్ స్టోరీ పరంగా కొరటాల శివ మంచి స్టోరీ అది వచ్చి ఉంటాడు. బేసిక్గా యానిమేషన్స్ కానీ విఎఫ్ఎక్స్ అంతా గ్రేట్ ఉంటుంది. అది అంటే లైక్ రాజమౌళితో కంపీట్ అవుతుందా అని డౌట్ ఉంది నాకు. సో ఇది గాయస్ నా థాట్స్, చంద్రశేఖర్ థాట్స్ అబౌట్ దేవరా సినిమా ట్రైలర్. సో స్టార్టింగ్లో ఒక క్లిప్ వేసాను కదా గోట్ సినిమా ప్రొడ్యూసర్ అర్చనాది. పర్సనలీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ హైప్. ఐ థింక్ హైప్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ ఫిల్మ్స్. హైప్ అనేది మంచిది కాదు. హైప్ ఎందుకు మంచిది కాదంటే టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు భయ్య సినిమా థియేటర్కి ఆడియన్స్. సో కొంచెం కూడా మూవీ బాగాలేకపోతే డిసప్పాయింట్ అవుతారు, అది మూవీ కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అంత హైప్ అవసరం లేదు సినిమాకి అని చెప్పి. సో దేవరా టీం వాళ్ళు కూడా ఇలానే అనుకొని ఒక యావరేజ్ ట్రైలర్ కట్ చేశారా? ఎందుకంటే నాకైతే యావరేజ్గా అనిపించింది ట్రైలరు. బట్ ఎన్టీఆర్ మీద నమ్మకం ఉంది భయ్య నాకు, ఆయన పర్ఫార్మెన్స్ అండ్ డైలాగ్ డెలివరీ డాన్స్ బాగా చేస్తాడు. హోప్ఫుల్లీ ద మూవీ ఈజ్ గుడ్. సో ఐఎమ్ ఈగల్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.